హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూ ట్రెండీ లుక్స్ అండ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. ముందుగా అందరికీ శార్వారి నామ సంవత్సర శుభాకాంక్షలు. కొత్త సంవత్సరంలో మా అమ్మకి వచ్చిన కొత్త కానుక మా నాన్నగారు ఇచ్చిన కానుక అండి. ఇది వచ్చేసి అమ్మకి పుసలు తాడు, రెండు వరుసల పుసలు తాడు. అలాగే దీని వెయిట్ వచ్చేసి 5 తులాల 3 గ్రాములు ఉంది. ఓకే అండి, పుసలు తాడు మేము పుచ్చుతూ ఉంటాము. అదేవిధంగా మనం ఉగాది యొక్క విశిష్టత కూడా తెలుసుకుందాము. హిందూ పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించినది చైత్ర శుద్ధ పాడ్యమి రోజు కావటం వల్ల ఈ రోజుని ఉగాదిగా భావిస్తారు. ఉగాది అంటే కొత్త తెలుగు సంవత్సరం. ఉగాది అనేది యుగ ఆది అనే పదాల నుంచి వచ్చింది. అందుకే ఈ పండుగను ఉగాది అని పిలుస్తారు. కొత్త సంవత్సరానికి గుర్తుగా మొదటి కాపుకు వచ్చిన వాటితో ఉగాది పచ్చడి తయారు చేస్తారు. ఈ ఉగాది పచ్చడి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు కొత్త బెల్లం, కొత్త చింతపండు, మామిడికాయలు, వేపపూత, మిరియాలు, ఉప్పు కలిపి ఉగాది పచ్చడిని తయారు చేస్తారు. అందుకే ఈ రుచులను షడ్రుచులు అని అంటారు. ఉగాది పచ్చడిలోని ప్రతి పదార్థానికి ఒక విశిష్టత ఉంది. బెల్లం సంతోషానికి, వేప దుఃఖానికి ప్రతీకలు. జీవితంలో వేప పువ్వు దేహడారుణ్యాన్ని సర్వారిష్టాలను తొలగించి పూర్ణ ఆయుష్ను ప్రసాదిస్తుంది. కాబట్టి ఉగాది పచ్చడిని ప్రతి ఒక్కరూ తప్పకుండా తినాలి. అయితే ఉగాదిని ప్రతి ఏడాది జరుపుకుంటాము. ఒక్కో సంవత్సరం ఒక్కో పేరుతో ఉగాదిని పిలుస్తారు. ఇలా ఉగాదికే ఎందుకు ఈ ప్రత్యేకత? ఒక్కో సంవత్సరానికి ఒక్కో పేరు ఎందుకు వచ్చింది అంటే, పురాణాల ప్రకారం విష్ణుమాయ కారణంగా నారదుడికి జన్మించిన 60 మంది సంతానమే ఈ తెలుగు సంవత్సరాలు. ఈ పేర్లు శాశ్వతంగా నిలిచిపోతాయని విష్ణుమూర్తి వరం ఇవ్వడంతో ప్రతి ఉగాదికి అవే పేర్లు మారిపోయాయి. ఈ సంవత్సరం ఉగాది పేరు శార్వరి నామ సంవత్సరం. శార్వరి అంటే అర్థం కటిక చీకటి లేదా రాత్రి అనే అర్థాన్ని సూచిస్తుంది. ఈ కొత్త సంవత్సరంలో మనం కొన్ని మంచి అలవాట్లు, అలాగే కొన్ని బాధ్యతగా వ్యవహరిద్దామండి. అవేంటో చూసేద్దాం. ముఖ్యంగా ఎవరి ఆరోగ్యం వాళ్ళు కాపాడుకోవాలి. ప్రభుత్వం సూచించిన నిబంధనలను తూచా తప్పకుండా పాటిస్తూ బాధ్యతగా వ్యవహరిస్తూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి. సమాజ సేవలో తమ వంతుగా నైతికతను అవలంబిస్తూ ప్రకృతి పర్యావరణాన్ని కాపాడుకుంటూ గోమాతను పూజిస్తూ జీవహింసను మానండి. సాటి జీవులైన పశుపక్షాదులకు ఆర్థిక శక్తి ఉన్నంతలో ఆహార పానీయాలను అందిస్తూ శాకాహార భోజనాలు చేస్తూ ప్రతిరోజు ధ్యానం, యోగ, దైవ చింతనంతో కలిగిన వారికి ఏ ఇబ్బందులు తలెత్తకుండా భగవంతుడు రక్షణగా నిలుస్తాడు. ఈ మధ్యకాలంలో వచ్చిన వైరస్ బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవడం కోసం స్టే హోమ్, స్టే సేఫ్, ఇంట్లో ఉండి మనల్ని మనం కాపాడుకుందాం. అవసరం అయితే, అవసరం అనుకుంటేనే బయటికి వెళ్ళండి. అది కూడా మాస్కులు తప్పకుండా ధరించండి. ఓకే అండి, మొత్తానికి అయితే మేము పుస్తల దగ్గర కూర్చోడం కూడా రెడీ అయిపోయింది. అమ్మ ఏ విధంగా కూర్చోాలనేది నాకు పక్క నుండి చెప్తూ ఉంది. ఇంకా నేను తనకి ఇబ్బందిగా అవుతుందని చెప్పేసి నేను పూర్తి చేసేసాను. ఇది వచ్చేసి ఎప్పుడు పడితే అప్పుడు పుస్తలు కూర్చుకోరండి. దానికి ఒక మంచి రోజును చూసి, అలాగే మంచి టైంను చూసి కూర్చుకుంటూ ఉంటారు. ఒక్కో ప్రాంతాన్ని బట్టి, ఒక్కో ప్రదేశాన్ని బట్టి, వాళ్ళ సాంప్రదాయాన్ని బట్టి కూడా పుస్తలు ఈ విధంగా కూర్చుకోవాలి అని ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మా సాంప్రదాయం ప్రకారం మేము కూర్చుకున్నాము. అలాగే చాలామంది పగడాలు, ముత్యాలు, నల్ల పూసలు ఖచ్చితంగా ఉండాలి అనే ఉంటుంది. కొంతమంది మాత్రం పుస్తలు మాత్రమే వేసుకుంటారు. మరి కొంతమంది పుస్తలతో పాటు లక్ష్మీదేవి బిళ్ళను కూడా వేసుకుంటూ ఉంటారు.
వైపు కట్టాక ఇంకా రెండో వైపు కూడా చైన్ అనేది తిరగకుండా సరిచేసి రెండో వైపు కూడా గట్టిగా ముడి వేసేసాము. ఇంకా ఎక్స్ట్రా అనేటివి దారాలు ఉంటాయి కదా, వాటిని కట్ చేసిన అవి మెల్లిమెల్లిగా వాటర్కి అలా ఉడిపోతూ ఉంటాయి. అలా కాకుండా ఆ చివర్లని మనం అగరబత్తితో కనుక కాలిస్తే మనకి అమ్ముడి అనేది గట్టిగా ఉంటుంది. ఇక్కడ మేము పుస్తలకు వచ్చిన దారం వచ్చేసి దీన్ని పుస్తలకు వచ్చే దారం అని మనం లేడీస్ కార్నర్లో అడిగితే ఇస్తారు. అదేవిధంగా మనకి పెద్ద పెద్ద స్టోర్స్ ఉంటాయి కదా, అక్కడ కూడా మనకు అవైలబుల్గా ఉంటుంది. ఇంకోటి మనకు ఈ థ్రెడ్ వచ్చేసి వైట్ అండ్ ఆరెంజ్ కలర్లో దొరుకుతుంది. ఇది ఒకటే వరుస వేసుకుంటే మాత్రం మనకు అంత స్టాండర్డ్గా ఉండదు, ఎందుకంటే మనం ప్రతి ఎవ్రీ మంత్ కానీ 2-3 మంత్స్కి ఒకసారి ఉంచుకోవడం వీలు అవ్వదు కదా. కాబట్టి గట్టిగా ఉండాలి అంటే దాన్ని ఒకసారి 2-3 వరుసలు పెట్టి దాన్ని ఒకసారి పేనినట్లు చేసి మనకు దారం అనేది స్ట్రాంగ్ ఉంటుంది. దాన్ని మనం పూసలెక్కించి ముడి వేసేసుకుంటే మనకి గట్టిగా ఉంటుంది చైన్కి. మొత్తానికి పుసల తాడు కూర్చడం కూడా అయిపోయింది. ఇంకా దేవుడి దగ్గర కాస్త పూజ చేసి అలాగే కుంకుమ పసుపు అక్షింతలు వేసి అమ్మ మెడలో వేసేసుకుంది. ఓకే అండి, ఇది కూడా చూసేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చివరి వరకు చూసి ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. బెల్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను పంపే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే లైక్ అండ్ షేర్ కూడా చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో నేను ఉంటాను. Thank you so much for watching. Bye.